మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అటు ఏపీకి కూడా భారీ వర్షం సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 5 రోజుల పాటు వర్షం పడొచ్చని తెలిపింది. కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని స్పష్టం చేసింది. వర్షం నేపథ్యంలో తీర ప్రాంత వాసులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు ఏపీకి కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 5 రోజుల పాటు వర్షం పడొచ్చని తెలిపింది. కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని స్పష్టం చేసింది. వర్షం నేపథ్యంలో తీర ప్రాంత వాసులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీకి 5 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఫుల్ డీటెయిల్స్ కాకినాడ నుంచి మా కరస్పాండెంట్ అప్పాజీ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. అప్పాజీ చెప్పండి, ఏపీలో కూడా 5 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తీర ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేసింది. డీటెయిల్స్ ఇవ్వండి. తంగియామ్ని, కోస్తాంధ్రలో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే గత రాత్రి నుంచి కూడా ఇక కోస్తాంధ్ర ప్రాంతంలోని భారీ వర్ష చూసిన కూడా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా రైతాంగం ఇక్కడ వరి పంట పైన ఆధారపడి జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వరి పంట కూడా ఇప్పుడు పనుల పైన ఉండటం వల్ల ఈ భారీ వర్షాల వల్ల రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. మరోవైపు అతి భారీగా ఈ వర్షాలతో పాటుగా ఎదురుగాలి కూడా ప్రభావం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇటు మామిడి పంట రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మామిడి పంట దిగుబడి కూడా అతి తక్కువగా ఉండటం, అయితే రైతాంగం కూడా ఆశాజనకంగా లేనప్పుడు కూడా ఈ అకాల వర్షాల ప్రభావంతోనే ఇక్కడ రైతాంగం మామిడి పంట రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ భారీ వర్షాల నేపథ్యంలోనే ఇక్కడ మామిడి ధరలు కూడా ఆకాశాన్ని అంటే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇంకా ఇక్కడ సూచనలు కూడా ఉన్నాయి. అయితే మరోవైపు ఈ పరిస్థితుల నేపథ్యంలోనే వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ కోస్తా తీరం వెంబడి ఇక్కడ మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడ మత్స్యకారులు 5 రోజుల పాటు కూడా వ్యాధికి వెళ్ళవద్దని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఇక్కడ మత్స్యశాఖ అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం జరిగింది. దీంతో పాటుగా జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యి మత్స్యకారులందరూ కూడా ఈ 5 రోజుల పాటు కూడా తీర ప్రాంతంలోకి వ్యాధికి వెళ్ళవద్దని ఇప్పటికే సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ఈ 5 రోజులు పాటు కురిసేటువంటి ఈ భారీ వర్షాల ప్రభావం ఈ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలోనే ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశాలు కనబడుతున్నాయి. ఆమె అంటే అప్పాజీ, ఏ ప్రాంతాలకు ముఖ్యంగా ఏ ఊళ్ళకు తీర ప్రాంతాల్లోని ఏ ఊళ్ళకు ఎక్కువగా ఈ ప్రమాదం పొంచి ఉంది? అదే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కాకినాడ సముద్ర తీర ప్రాంతంలోని ఇక్కడ చూరు నుంచి ఇక్కడ సకినేటిపల్లి మండలం వరకు కూడా ఇక కోస్తా తీర ప్రాంతం ఉండటం, ఈ సుమారుగా 48 గ్రామాల్లో ఇక ఎక్కువగా ఈ భారీ వర్ష ప్రభావం ఈ కోస్తా తీరం వెంబడే ఉండటం వల్ల ఇక్కడ చాలా వరకు మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఉందని
హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వీచే ఈ గాలిల ప్రభావంతో ఇక్కడ మత్స్యకారులు కూడా పడవలు బోల్తా పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకి వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే మత్స్యశాఖ అధికారులు కూడా సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే మరోవైపు ఈ భారీ వర్షాల ప్రభావంతో ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అవటం, రైతాంగం కూడా ఇక్కడ మేలుకు అప్రమత్తం చేసి ఇక్కడ వరి రైతాంగంలో కూడా వరి పంటను మాత్రం ఇటు చేరి ఒడ్డులు చేర్చుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇక్కడ సూచనలు కూడా జారీ చేయడుతుంది. ఏదేమైనా ఇప్పుడు కూడా ఈ 5 రోజుల పాటు ఉండే ఇక్కడ భారీ వర్ష సూచన వల్ల ఇక్కడ రైతాంగానికి తీవ్ర నష్టం చూసే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ అపాజీ, థ్యాంక్ యూ.